मुख्यमंत्री केसीआर गार आलोचन मेरे को दलित बंधु अने केवल आर्थिक सहाय अंदे कार्यक्रम का दलित बंधु अने विधान दलित बंधु अने उद्यम दलित बंधु अने पेदलकु नालुगु रूपायलु पंचडमे कादु वारि जीवितालो वेल्तुरु देवाली सामाजिक अस्पृश्यतलनु तोलगिंचाली मोत्तं सम समाजंलो वारिनि अन्नि रंगाल्लो कूडा पैकि तेवालनेटुवंटि ओक गोप्प कार्यक्रमान्नि मन मुख्यमंत्री केसीआर गारु प्रारंभिंचडं जरिगिंदि। सो इप्पुडु दलित बंधुलो अंदरू अनुकुन्नट्टु केवलं 10 लक्षल रूपायलु सहायं चेस्तारु वदिलेस्तारने काकुंडा వారికి సహాయం అందించడంతో పాటు జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు జిల్లాలో ఉండే ఉన్నత అధికారులు జిల్లాలో ఉండే మంత్రి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఒక్కొక్కరిని అడాప్ట్ తీసుకొని వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి యూనిట్ సక్సెస్ఫుల్ గా నడిచే విధంగా వారు ఎంచుకున్నటువంటి యూనిట్ ను చక్కగా గ్రౌండ్ అయ్యే విధంగా దగ్గరుండి ఇలా ఉన్నత అధికారులు ప్రజా ప్రతినిధులందరూ కూడా కృషి చేయడం జరుగుతా ఉంది। मर अंतेगाकुंडा गौरव मुख्यमंत्री गारु मरि स्वातंत्र्यं राकपूर्वं डाक्टर बाबा साहेब अंबेडकर गारु एदैते चेप्पिनारो विद्या उद्योगाल्लोने कादु दलितुलु निजंगा वृद्धि चेंदालंटे अभ्युन्नति पोंदालंटे मरि कांट्राक्टुल्लो गानि अन्नि रंगाल्लो कूडा वाळ्ळकि रिजर्वेशन इव्वाल्सिन अवसरं उंदि अनि आनाडु डाक्टर बाबा साहेब अंबेडकर गारु चेप्पिन माटल्नि इवाळ मन मुख्यमंत्री केसीआर गारु निजं चेशारु। గతంలో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మేము ఆ రోజుల్లోనే రిజర్వేషన్ అనేది తీసుకురావడం జరిగింది। జీవో నంబర్ 59 ద్వారా మరి అన్ని వర్క్స్ డిపార్ట్మెంట్లలో ఇరిగేషన్ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ తదితర వర్క్స్ డిపార్ట్మెంట్లో మరి జీవో 59 ద్వారా 21% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు కల్పిస్తూ ఆ రోజుల్లో జీవో దేవడం జరిగింది। వాళ్ళకి ఈఎండి ఎగ్జెంప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది। మరి ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు కార్యక్రమం స్టార్ట్ చేసి మరి అన్ని శాఖలకు కూడా వారు ఆదేశం ఇచ్చారు। వారు ముందుగా ఎక్సైజ్ శాఖలో వైన్ షాపుల్లో గల్లా పెట్టల మీద ఇవాల మా ఎస్సీ సోదరులు కూర్చొని చక్కగా వ్యాపారాన్ని నిర్వహించి 4 రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు। గత చరిత్రలో ఒక్క వైన్ షాప్ కూడా బహుశా ఉండేదో లేదో కానీ ఈ రోజు రాష్ట్రంలో 300కు పైగా వైన్ షాప్స్ ఎస్సీల కోసం ఇపిచి ఇలా ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం కల్పించారు। ఆ అదే స్ఫూర్తితోని మేము ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖలో కూడా మరి మేము డైట్ కాంట్రాక్ట్స్ లో గాని శానిటేషన్ కాంట్రాక్ట్స్ లో అవకాశం ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది। మరి మా దగ్గర రెండు రకాల ఆసుపత్రులు ఉన్నాయి, 100 పడకలకు పైగా ఉండే ఆసుపత్రులు, 100 పడకలకు లోపల ఉండే ఆసుపత్రులు, రెండు భాగాలుగా తీసుకొని 100 పడకలు ఉన్న దాంట్లో 16%, 100 పడకలు లోపు కూడా 16%, రెండిట్లో కూడా మనం తీసుకోవడం జరిగింది। అది దాదాపు ఈ రోజు 56 మందికి డైట్ మరియు శానిటేషన్ కాంట్రాక్ట్ లో ఇప్పుడే పారదర్శకంగా లాటరీల ద్వారా ఎంపిక చేయడం జరిగింది। సో త్వరలోనే ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తాం। ఈ 56 కేవలం ఎస్సీ ఎంటర్‌ప్రెనర్స్, ఎస్సీ యువకులు, యువతీ యువకులు ఈ టెండర్ లో పాల్గొనే వెసులుబాటు కల్పించాం। అంతే కాకుండా టెండర్ లో కూడా ఈఎండి గాని మిగతా టెండర్ కండిషన్స్ ను కూడా వాళ్ళకి ఎందుకంటే అనుభవం ఉండది కదక వాళ్ళకి రిలాక్సేషన్ చేసి టెండర్ లో వాళ్ళు పాల్గొనేటువంటి వెసులుబాటు ను కూడా కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది। సో ఈ రోజు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది। ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎక్సైజ్ శాఖలో అమలైంది, తర్వాత వెంటనే వైద్య ఆరోగ్య శాఖలో కూడా మేము ఈ రోజు అమలు చేయబోతా ఉన్నాం। ఎస్సీ ఎస్టీ కాంట్రాక్ట్స్ లో ఇంకోటి కూడా ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంటది కనుక సింగిల్ టెండర్ వచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది। ముఖ్యంగా డైట్ కాంట్రాక్ట్స్ లో ఈ రెండు టెండర్లలో కూడా ఏం జరిగిందంటే దీని వాల్యూ మన కొత్త బడ్జెట్ సమావేశాల్లో ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగాలి, క్వాలిటీ పెరగాలని ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు శానిటేషన్ కాంట్రాక్టు ప్రతి నెల ఒక మంచానికి 5,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చేది, కానీ ఈ 5,000ని ఇప్పుడు పర్ బెడ్ 7,500 రూపాయలకు పెంచడం జరిగింది। ఏప్రిల్ 1 నుంచి దాన్ని అమల్లోకి తెస్తున్నాం। సో పర్ బెడ్ శానిటేషన్ మీద పెట్టే ఖర్చు పెరిగింది కనుక
అన్ని కూడా కొత్త టెండర్లకు వెళ్ళాలి, రాష్ట్రంలో టెండర్లన్నీ కూడా కొత్త దానికి వెళ్ళి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించాం. కొంతమంది ఏజెన్సీలు కాంట్రాక్టర్లు కూడా ఏం చేసిందంటే తక్కువ వేతనాలు ఇవ్వడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, బాగా లెస్ కోట్ చేయడము, అల్టిమేట్ గా కార్మికులు నష్టపోవడం జరుగుతూ ఉంది. అటువంటి దానికి కూడా తావు లేకుండా ఒక పారదర్శకమైన పద్ధతిని తీసుకొచ్చి మరి శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులకు మంచి వేతనం వచ్చే విధంగా సకాలంలో అందే విధంగా తద్వారా ఆసుపత్రుల్లో క్వాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో మరి శానిటేషన్ సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా మెరుగుపరచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంటే దీనికి 5000 నుంచి 7500కు పెంచడం ద్వారా 5000 నుంచి 7500కు పెంచడం ద్వారా దాదాపు 300 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డైట్ కాంట్రాక్ట్స్ కూడా డబుల్ చేశాం. చాలా రోజుల నుంచి ఆసుపత్రికి వచ్చే రోగులకు భోజనానికి 40 రూపాయలు మాత్రమే ఒక రోజు ఖర్చు పెట్టేది. 40 రూపాయలతో 2 పూట్ల భోజనం పెట్టాలంటే అది అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఇలా వారికి మంచి భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి గారు దాన్ని రెట్టింపు చేస్తూ 80 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది మన టీబీ కానీ ఎవరికైతే కొంచెం బెటర్ ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో, మంచి డైట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందో, వారికి ఇంతకుముందు 56 రూపాయలు ఉండేది, దాన్ని 112 రూపాయలకు డబుల్ చేస్తూ దాన్ని కూడా పెంచడం జరిగింది. సో ఇట్లా డైట్స్ బాగా పెంచడం జరిగింది. ఈ టెండర్స్ అన్ని కూడా అందుకే కొత్తగా పిలుస్తున్నాం, ఎందుకంటే డైట్ కాంట్రాక్ట్ రెట్టింపు అయింది, శానిటేషన్ కాంట్రాక్ట్స్ కూడా 5000 రూపాయలు ఒక మంచానికి ఒక నెలకు ఖర్చు పెట్టేది, ఇప్పుడు 7500 రూపాయలకు పెంచాం. ఎందుకంటే కొత్త లేబర్ పెరగాలి, వాళ్ళకు కూడా మినిమం మంచి శాలరీస్ రావాలి, వాళ్ళు కూడా మంచిగా బాగా పనిచేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ఈరోజు పెంచడం జరిగింది. అందువల్ల కొత్త టెండర్లకు ఇప్పుడు వెళ్తున్నాం కనుక మరి ఈ ఎస్సీ రిజర్వేషన్ కూడా దళిత బంధులో భాగంగా ఈరోజు అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మేం మా శాఖలో మరి ఈరోజు లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. మరి 56 మంది న్యూ యంగ్ ఎంటర్ప్రెనర్స్ కు, దళిత్ ఎంటర్ప్రెనర్స్ కు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ చేస్తూ చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంబేడ్కర్ గారి ఆలోచనను ఇవాళ మా వైద్య ఆరోగ్య శాఖలో కూడా చేశాం. రాబోయే రోజుల్లో మెడికల్ షాపుల్లో కూడా ఎలా చేయాలి అనే దాని మీద ఆలోచిస్తా ఉన్నాం. చాలా మంది పిల్లలు బాగా చదువుకున్నారు, ఎస్సీ పిల్లలు డి ఫార్మసీ బి ఫార్మసీ కూడా చేసినారు, వాళ్ళకి షాపులు పెట్టుకోవడంలో లైసెన్స్ ఫీ ఎగ్జామ్ చేయడమా, దాంట్లో రిజర్వేషన్ అనడానికి కొంచెం ఎట్లా ఉందంటే ఎవరు షాప్కు అప్లై చేసినా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. ఇక్కడనేమో ఇన్ని నంబర్ ఉంది కనుక 122 ఆసుపత్రులు అన్నప్పుడు అందులో 16% తీయగలిగినాం. ఈ మెడికల్ షాపుల్లో కూడా ఎలా చేయాలి అనే విషయంలో మేము ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సంహావ్ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలి, లైసెన్స్ ఫీజు లేకుండా ఇవ్వాలి, ఇంకా దానికి ఏ పద్ధతుల్లో మనం ఇంకా ఎక్కువ వాళ్ళకి సహాయం చేయొచ్చు అనే దాని మీద ఫైల్ సర్క్యులేషన్లో ఉంది. త్వరలో మెడికల్ షాపులలో కూడా వీరికి మా దళిత్ ఎంటర్ప్రెనర్స్ కు పిల్లలకు అవకాశం మెరుగ్గా కల్పించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ ఐహెచ్ఎఫ్ఎంఎస్ ద్వారా దాదాపు 320 కోట్లు అంటే శానిటేషన్ కాంట్రాక్ట్స్ మీద 320 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. ఇప్పుడు మనం 5000 నుంచి 7500కు పెంచడం ద్వారా సంవత్సరానికి 320 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వం మీద రావడం జరుగుతుంది. సో ఈ రకంగా ప్రభుత్వం చక్కగా ముందుకు పోతా ఉంది. మేము తద్వారా ఇటు దళిత్ పిల్లలకు అవకాశం కల్పించడంతో పాటు శానిటేషన్ సేవలు కూడా మరింత మెరుగ్గా ఇచ్చే విధంగా ప్రభుత్వం 5000 నుంచి 7500కు పెంచడం, క్వాలిటీ డైట్ పేద ప్రజలకు మంచి నాణ్యమైన భోజనం పెట్టడానికి 56 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 112 రూపాయలకు, 40 రూపాయలు ఉన్న దాన్ని 80 రూపాయలకు పెంచి మరి వాటిని కూడా త్వరలోనే అమలు చేయబోతా ఉన్నాం. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం 2-3 రోజుల్లో ప్రారంభమవుతుంది కనుక దాంట్లో ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంట వెంటనే టెండర్ ప్రక్రియలు చేసి ముందుకు పోవాలి. ఈ లాటరీ పెండింగ్ ఉండడం వల్ల టెండర్స్ పోరాలేదు. ఒకసారి లాటరీ అయిపోయింది కనుక మా ఎండీ టీఎస్ఎంఐడీసీ గారు వెంటనే ఇటు డైట్ కాంట్రాక్ట్స్ కు అటు శానిటేషన్ కాంట్రాక్ట్స్ కు వారు టెండర్ ప్రక్రియను వెనువెంటనే ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.